యా డెఫినెట్ డెఫినెట్ నెక్స్ట్ స్లిప్ సార్ ఎవరు ఎవరైనా వయసులో పెద్ద ఎవరు రామ్ వయసులో పెద్ద అంటే ఆయనకి రామ్ వయసులో పెద్ద తీసి ఒకసారి నా రెండో ఆరు రిలీజ్ డేట్స్ డేట్స్ ఏంటి ట్రిపుల్ ఆర్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ అన్ని ఆర్డర్ లో చెప్పాలి. అక్టోబర్ జూలై జనవరి మార్చ్ మాకు అధికారికంగా సేకరించాం సార్ ఆరు డేట్లు. అక్టోబర్ ఈ స్లిప్ మనోడికి అనౌన్స్ చేసిన డేట్లు అక్టోబర్ ఒకటి, జూలై ఒకటి, జనవరి ఒకటి, మార్చ్ ఒకటి. ఈ నెలలు మాకు అధికారికంగా అనౌన్స్ చేసింది. మాకేం చెప్పలేదు. ఇంకో మంత్ ఉంది సార్. మేము మా హ్యాండిల్స్ ఏది ఇంకో మంత్ ఉంది. మే కాదు కాదు ఇంకో మంత్ లేదు. మాకు చెప్పింది అక్టోబర్ జూలై జనవరి సార్ ఏది ఏప్రిల్ 28 కూడా అనౌన్స్ చేసాము. ఏప్రిల్ ఇది కాకపోతే అది అలా లేదు మాకు తెలిసింది. నా క్వశ్చన్ లా లేదు మనోడి క్వశ్చన్ లా ఉంది. మనోడి చెప్పాడు మొత్తం ఆయన స్లిప్ మీకు ఇచ్చాడు. నేను కరెక్ట్ గా చెప్పాను. సరే ఆయన స్లిప్ కూడా రెండు స్లిప్లు ఇచ్చా ఒకే సరే కాదు కాదు సార్ ఈ స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను. ఫ్లో లో ఇద్దరు ఒకేసారి స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను. సార్ రిక్వెస్ట్ సార్ ఆర్ ఫర్ రిక్వెస్ట్ సార్ అర్థం చేసుకోండి. మూడు వేసుకొచ్చా మూడు రిక్వెస్ట్లు. చెప్పగలిగితే చెప్పండి సార్ బయటికి. అది ఇప్పుడు మీరే ఎలా ఉంది సార్ మాకు ఆర్ ఫర్ రెమ్యునరేషన్స్ ఏంటి రెమ్యునరేషన్ మీ రెమ్యునరేషన్ సార్ మీ రెమ్యునరేషన్ అది కూడా ఆయనే మాట్లాడాడు. తీసుకో ఇద్దరు రెమ్యునరేషన్ ఆయనే మాట్లాడు. ఎంతగా నువ్వు మూడు కార్డులు వేసుకోవాలి రిక్వెస్ట్ అంట ఆ చెబుతారు అంటే టాస్క్ నువ్వు మాట్లాడే సేమ్ యాస్టిస్ ఇక్కడ అంటున్నాడు అని ముందే ఫిక్స్ అయిపోయినట్టు నాకు ఫుడ్ అవుట్ వస్తుంది. సార్ మీ టాస్క్ సార్ చిన్నదే. ఏంటాను కదా డేట్ సార్ ఒకటి మిస్ అవ్వలేదు. ఏప్రిల్ మిస్ అయిందా? అవును సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. మిస్ అయింది సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. చేయాల్సిందే రాజమౌళి గారిని ఇమిటేట్ చేయాలి సార్. ఆయన షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు? షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు కదా కానీ నాకు బాగా అంటే నాకు ఎంత ఇష్టమో మనిషి ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు మామూలుగా జక్క నా పాట చూపించు అని చెప్పు. జక్క నా పాట చూపించు అని అడుగు నన్ను. జక్క నా పాట చూపించు చూపిస్తారనే చూపించనండి. అంటే జక్కనా కొంచెం త్వరగా వదిలి పెడతారా? జక్క కొద్దిగా త్వరగా వదిలి పెడతా. ఏది అడుగు జక్కనా బాబోయ్ కష్టంగా ఉందంటే అంతే. ఇంకా దేనికైనా ఒక నవ్వు అంతే. స్మైల్ నవ్వు కూడా. సో రాజమౌళి గారు మీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు. సో దానికి చాలా ప్రాసెస్ ఉంది. దానికి ఒక సబ్జెక్ట్ చెప్పారు, మిమ్మల్ని మీరు ఒప్పుకున్నారు. దాని తర్వాత ఒక బడ్జెట్. ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది ఎవరికైనా మాలాంటి వాళ్ళకి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చిన్న ఆయన రిక్వెస్ట్ చేసుకుని మీ ఇద్దరికి యాక్షన్ కట్ చెప్పాలనుకుంటున్నాను సార్. సో మీ ఇద్దరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇప్పుడే సీన్ ఏంటి? ఫస్ట్ ఎవరిని చేయాలో ఆలోచిస్తున్నాను. ఇద్దరు కలిపి కాదా? విడివిడిగా చేద్దాం అనుకుంటున్నాను. విడివిడిగానా? సో ఫస్ట్ ఎవరు అనేది నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. పునః క్లారిటీ తెచ్చుకుంటారు చేద్దాం. ఫస్ట్ మీరే సార్. సార్ సిచ్యువేషన్ వచ్చి మీరు ఒక శతధ్రువ వంశుడు సార్. నేను అవునా? ఈ టైప్ మీరు ఉన్నారు సార్. శ్రీయర్ నువ్వేనా? మీరు ఫిక్స్ అయితే నేనే సార్. నువ్వు కాదులేపు శ్రీయర్ అయినా. సో ఆపోజిట్ షేర్ ఖాన్ ఉన్నాడు సార్. అది నువ్వే. భైరవ వందలో ఒక్కడు మిగిలిన ఓడినట్టే అని నేను అంటాను. వంద మందిని ఒకేసారి పంపు షేర్ ఖాన్. ఇదే కదా
ఒకరి తగిన లెక్క తక్కువ, లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకుండా చూసుకో. అంటే మమ్మల్ని యాక్షన్ చెప్పను కదా, డైరెక్ట్ చేసింది ఏముంది ఇందులో? మరి ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా, తారక్ ఏం చెప్పి నేను ఒక ఫీల్ తోటి యాక్షన్ అని అంటే మీరు చెప్తే నాకు ఒక ఫీలింగ్ ఉంటది. నేను మీరు కౌంటర్ మీరే అడిగి మీరే చెప్పేస్తే ఇంకా నా డైరెక్షన్ చెప్పాడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.